కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథామ్మానికి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ పడమటి సంచారాకం. రచయిత శ్రీ విన్నకోట రామచంద్ర కౌండిన్య. పడమటి సంచారాగం కథ. బ్యాంకు గడియారం 9 గంటలు కొడుతుంటే తన సీట్లో కూర్చుని పని ప్రారంభించడం సుజాతకి అలవాటు. అది ఒక నియమం కూడా. పంక్చువాలిటీకి ప్రాధాన్యత ఇస్తుంది సుజాత. జీవితంలో క్రమశిక్షణ అవసరం అని ఆమె నమ్మకం. సుజాత పని ఏం చేసినా చురుగ్గా చేస్తుంది. పని చేయడంలో శ్రద్ధ, నైపుణ్యత, క్రమశిక్షణ ఎలా ఉండాలో ఆమెను చూసి నేర్చుకోవాలి. సుజాత వయస్సు 42. సన్నగా, పొడుగ్గా, ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి చీరలు సెలెక్ట్ చేయడంలో సిద్ధాస్త్రాలు అవడం వలన ఆమె కట్టే చీరలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. ఉత్సాహంగా పనిచేసుకుంటూ ఎప్పుడూ నీట్గా, స్మార్ట్గా ఉండే సుజాత కళ్ళల్లో దాగి ఉండే విషాదపు ఛాయలు బయటివారికి అంత తొందరగా తెలియవు. ఆడుతూ పాడుతూ సుఖ సంతోషాలతో కాలం నడిచిపోతున్న సమయంలో అనుకోకుండా 5 ఏళ్ల క్రితం ఆమె భర్త రాజారావు మరణించడం ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసింది. అకాల మృత్యు అతన్ని స్కూటర్ యాక్సిడెంట్ రూపంలో కబళించి వేసింది. ఒకే ఒక క్షణం పచ్చని జీవితానికి, భయంకర మృత్యుకి మధ్య ఒక నిమిషం నవ్వుతూ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నవాడు మరునిమిషంలో రోడ్డు మీద నిర్జీవంగా పడి ఉన్నాడు. వెనుక సీటుపై కూర్చున్న సుజాత చిన్న దెబ్బలతోనే బయటపడింది. యాక్సిడెంట్ ఎలా అయిందో కూడా అర్థం అవ్వలేదు సుజాతకి. అంతా ఒక కలలాగా జరిగిపోయింది. 17 ఏళ్ల వాళ్ల సంసార జీవితంలో ఎప్పుడూ ఆనందమే కానీ విషాదం చూసి ఎరగరు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యతే కానీ ఏనాడు చిన్న భేదాభిప్రాయమైనా రాలేదు. వాళ్ల సంసార సౌఖ్యానికి ప్రతీకగా కొడుకు సంతోష్తో పాటు మధురమైన జ్ఞాపకాలే మిగిలాయి సుజాతకి. రాజారావు హఠాత్తుగా మరణించిన సమయానికి ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నాడు సంతోష్. తన దుఃఖాన్ని పక్కకు నెట్టి కొడుకు చదువు మీదే దృష్టి కేంద్రీకరించింది సుజాత. అంతటి కష్టపరిస్థితుల్లోనూ దృఢ నిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో సంతోష్ని ఇంజనీరింగ్ చదివించింది. బ్యాంకులో తను చేస్తున్న ఉద్యోగం ఆర్థికంగా ఉపయోగపడమే కాకుండా ఆమె మనసుని విచారంతో కుంగిపోకుండా కాపాడింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు సంతోష్ అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే సుజాత కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతోంది. ఆ రోజు సోమవారం. ఎప్పట్లాగే 9 గంటలకి టంచన్గా పని ప్రారంభించింది సుజాత. 5 నిమిషాల్లో పక్క సీట్లో గుడ్ మార్నింగ్ సుజాత అంటూ వచ్చి కూర్చుంది లక్ష్మి. గుడ్ మార్నింగ్ లక్ష్మి, కంప్యూటర్ ఆన్ చేస్తూ అన్నది సుజాత. ఇద్దరూ చాలా కాలం నుంచి కలిసి పనిచేస్తున్నారు, మంచి స్నేహితులు కూడా. నిన్నేం చేసేవోయ్ అని అడిగింది లక్ష్మి డ్రాయర్లోంచి కాగితాలు తీసి టేబుల్ పైన పెడుతూ. ఓ రోజంతా ఓ కొత్త పుస్తకం చదివాను, మావో జీవితం గురించి ఆయన పర్సనల్ డాక్టర్ రాసిన పుస్తకం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సాయంత్రం రవీంద్రభారతిలో ఒక మంచి మ్యూజిక్ కన్సర్ట్ ఉంటే వెళ్ళాను, జేసుదాస్ కర్ణాటక సంగీత కచేరి, బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ పనిలో మునిగిపోయింది సుజాత. అది ఒక మధ్యరకం సైజు బ్రాంచ్, ఒక బంగ్లాలో కిందంతస్తులో ఉంది. పై అంతస్తులో బ్రాంచ్ మేనేజర్ గారి ఇల్లు. ఆ బ్రాంచ్లో 20 మంది పనిచేస్తూ ఉంటారు. బ్రాంచ్లో ప్రవేశించగానే ఎడమవైపు మేనేజర్ క్యాబిన్, ఎదురుగా కుడివైపు కస్టమర్లకు అవసరమైన కౌంటర్లు. 5 నిమిషాలు పోయాక అకౌంటెంట్ రామారావు గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ టు బోత్ ఆఫ్ యూ, ఇవాళ కొత్త మేనేజర్ గారు వస్తున్నారు తెలుసు కదా? తెలుసు సార్. ఎన్నింటికి వస్తున్నారు? లక్ష్మి అడిగింది ఉత్సాహంగా. ఇంకో 10 నిమిషాల్లో రావాలి. ఆయన గురించి ఏవైనా వివరాలు చెప్పండి సార్, లక్ష్మి అడిగింది. ఆయన పేరు కృష్ణమూర్తి, వైజాగ్ నుంచి వస్తున్నారు. ఎఫిషియెంట్ అని పేరు. నాకన్నా 5 ఏళ్ల ముందు పీఓగా చేరారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయనకి ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఇక్కడికి. ఏమిటి సార్ అత్యవసర పరిస్థితి? పోయిన నెల ఆయన భార్య క్యాన్సర్తో మరణించారు. ఒక రకంగా హఠాత్తుగానే జరిగిందని చెప్పాలి. క్యాన్సర్ అని తెలిసిన తర్వాత 3 నెలలు కూడా బ్రతకలేదు ఆవిడ. కృష్ణమూర్తి గారు ట్రాన్స్ఫర్ల మీద ఊళ్ళన్నీ తిరుగుతూ ఉంటే ఆవిడ పిల్లలతో ఇక్కడే హైదరాబాద్లో ఉన్నారు. పిల్లల చదువులన్నీ ఆవిడే చూసుకున్నారని చెప్పాలి. అమ్మాయి ఇక్కడే ఉద్యోగం చేస్తోంది, అబ్బాయి ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ పరిస్థితుల్లో కృష్ణమూర్తి గారు పిల్లలతో ఉండడం చాలా అవసరం కదా. అందుకని రీజనల్ ఆఫీస్ వాళ్ళు ప్రత్యేక ప్రయత్నం చేసి ఈ ట్రాన్స్ఫర్ ఇచ్చారు. పాపం కదా అన్నది లక్ష్మి సుజాత వైపు చూస్తూ. అవునన్నట్టుగా తల ఊపింది సుజాత.
తక్కువ వయసులో జీవిత భాగస్వామిని కోల్పోవడం ఎంత దుఃఖకరమో సుజాతకి బాగా తెలుసు. కొద్దిసేపటికి కృష్ణమూర్తి వచ్చారు. రామారావు ఆయన్ని ద్వారం దగ్గరే కలిసి సాదరంగా మేనేజర్ క్యాబిన్లోకి తీసుకువెళ్ళాడు. ప్రస్తుత మేనేజర్ చంద్రశేఖర్ కొద్దిసేపట్లో కృష్ణమూర్తిని స్టాఫ్ అందరికీ పరిచయం చేయడానికి తీసుకొచ్చారు. ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ సుజాత దగ్గరకు వచ్చారు. ఈవిడ సుజాత గారు, వీరు మన కొత్త మేనేజర్ కృష్ణమూర్తి గారు. సుజాత ఈజ్ అన్ ఎక్సలెంట్ వర్కర్. కృష్ణమూర్తి స్ఫురద్రూపి, పొడుగ్గా ఉన్నాడు. కళ్ళలో ఇంకా భార్యావియోగపు దుఃఖం కనపడుతోంది. సాయంత్రం అందరికీ టీ స్నాక్స్ ఏర్పాటు చేశారు. అందరూ కలిసి చంద్రశేఖర్కి వీడ్కోలు, కృష్ణమూర్తికి స్వాగతం చెప్పారు. స్టాఫ్ అందరినీ ఉద్దేశించి కృష్ణమూర్తి మాట్లాడారు. మనం అందరం కష్టపడి పనిచేసి మన బ్రాంచ్కి ఉన్న మంచి పేరుని ఇంకా ఎక్కువ చేయాలి. నాకు క్రమశిక్షణ మీద చాలా నమ్మకం. కస్టమర్లకి మంచి సర్వీస్ ఇవ్వడం మన చేయంగా పనిచేద్దాం. మీ అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాను అన్నాడు. వచ్చిన తర్వాత 2 నెలలలోపే కృష్ణమూర్తి స్టాఫ్లో ఒక్కొక్కరి గురించి బాగా అర్థం చేసుకున్నాడు. సుజాత పనితనం, శ్రద్ధ, క్రమశిక్షణ చూసి ఆయనకి చాలా ఆనందం వేసింది. తెలివితేటలు అవసరమైన పనుల్లోనూ, సరిగ్గా టైం ప్రకారం పూర్తి చేయవలసిన పనుల్లోనూ ఎక్కువ రామారావుతో పాటు సుజాతని కూడా కలిపి పని అప్పగించడం మొదలుపెట్టారు. సుజాతలో కూడా కృష్ణమూర్తి అంటే గౌరవం ఏర్పడింది. ఆయన కస్టమర్లతోనూ, స్టాఫ్తోనూ, రీజనల్ ఆఫీస్తోనూ చక్కచక్క ఎఫిషియెంట్గా వ్యవహారం చేయడం ఆమెకి చాలా నచ్చింది. ఒకరోజు లంచ్ టైంలో ఎప్పట్లాగే తొందరగా లంచ్ ముగించి పుస్తకం చదువుతూ కూర్చుంది సుజాత. ఆ సమయంలో అటువైపు వచ్చిన కృష్ణమూర్తి ఆమె చేతిలోని పుస్తకాన్ని చూసి, శ్రీపాదవారి వడ్లగింజల పుస్తకాన్ని చదివేవాళ్ళని ఈ రోజుల్లో నేను ఎవరిని చూడలేదండి అన్నారు. మంచి పుస్తకాలు ఏ కాలం వాటివైనా చదువుతానండి. పాతకాలపు కన్యాశుల్కం దగ్గర నుంచి లేటెస్ట్ మల్లాదివారి నవలల వరకు మంచి నవలలు, కథలు అంటే ఇష్టం అన్నది సుజాత. వెరీ గుడ్. ఇంగ్లీష్ కూడా చదువుతారా? ఎస్ సార్, బయోగ్రఫీలు, చారిత్రాత్మక పుస్తకాలు ఎక్కువ ఇష్టపడతాను. ఈ మధ్య ఏం చదివారు? డాక్టర్ లీ అని మావో పర్సనల్ డాక్టర్ రాసిన పుస్తకం. మావో జీవితాన్ని గురించి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. దట్స్ వెరీ గుడ్. నాకోసారి ఇస్తారా పుస్తకం? చదివి ఆనందిస్తాను. నేను కూడా ఈ మధ్య ఒక పుస్తకం చదివాను, ఇండియా దిస్ ఈజ్ వితిన్, ఎంజే అక్బర్ రాసిన పుస్తకం. ఇండియా పాకిస్తాన్ ప్రాబ్లం గురించి బాగా రాశారు. మీరు చదివారా? లేదండి. రేపు తెచ్చిస్తాను, చదవండి, చాలా బాగుంది. మన దేశాన్ని ఏ విధంగా మతం పేరిట కట్టిపడేస్తున్నామో బాగా వర్ణించారు అక్బర్. అతని శైలి నాకు నచ్చుతుంది. ఆగస్టు నెలలో బ్యాంక్ రీజనల్ ఆఫీస్ నుంచి బెస్ట్ బ్రాంచ్ పోటీ అనౌన్స్ చేశారు. ఈ సంవత్సరం అంటే మార్చి వరకు రీజియన్ మొత్తంలో ఏ బ్రాంచ్ బాగా ఫలితాలు చూపిస్తే ఆ బ్రాంచ్కి బెస్ట్ బ్రాంచ్ అవార్డు ఇస్తామని ప్రకటించారు. సర్క్యులర్ వచ్చిన రోజు కృష్ణమూర్తి స్టాఫ్ అందరికీ ఆ పోటీ గురించి వివరాలు చెప్పారు. ఏమంటారు, ఈ అవార్డు గెలవడానికి గట్టి ప్రయత్నం చేద్దామా? అందరినీ ఉద్దేశించి అడిగాడు కృష్ణమూర్తి. ఎవరూ మాట్లాడలేదు. అవార్డు గెలవడంలో ఒక థ్రిల్ ఉంది. మన బ్రాంచ్కి ఒక గుర్తింపు వస్తుంది, మనందరికీ సంతృప్తి కలుగుతుంది. ట్రై చేద్దామా? మళ్ళీ అడిగాడు. ప్రయత్నం చేయాలి సార్. మంచి ఫలితాలు చూపించడానికి కావలసినవి అన్నీ మన బ్రాంచ్లో ఉన్నాయి. వై నాట్ వీ ట్రై? రామారావు గారు సపోర్ట్ చేశారు. మనకి మంచి స్టాఫ్ ఉన్నారు. అందరం కష్టపడి పనిచేస్తే అవార్డు తప్పకుండా మనం గెలవచ్చు అని సుజాత కూడా తన అభిప్రాయం చెప్పింది. తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ సై అంటే సై అన్నారు. చివరికి కృష్ణమూర్తి అన్నారు, ఆల్ రైట్, లెట్ అస్ ట్రై. అయితే బాగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. గెలిస్తే క్రెడిట్ అంతా మీ అందరిది. మర్నాడు నుంచి అందరూ ఒక కొత్త ఉత్సాహంతో పనిచేయడం మొదలుపెట్టారు. స్టాఫ్లో కొందరికి కృష్ణమూర్తి కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్ అర్థ సంవత్సరపు ఫలితాల్లో తమ బ్రాంచ్ మంచి పొజిషన్లో ఉండడంతో అందరికీ ఇంకా ఉత్సాహం పెరిగింది. పనులు అన్నిటిలోనూ సుజాత చాలా సహాయం చేసింది. కృష్ణమూర్తి, రామారావు, సుజాత ఒక టీంలాగా అందరినీ ఉత్సాహపరుస్తూ పనులు చేయించసాగారు. ఈ హడావిలో ఎవరికీ క్షణం తీరిక దొరకటం లేదు. సుజాతకి పుస్తకాలు చదవడానికి టైం దొరకటం లేదు. చివరికి తీరిక చేసుకుని ఒక ఆదివారం నాడు రవీంద్ర భారతిలో అంజద్ అలీఖాన్ సరౌత్ కచేరీ ఉంటే వెళ్ళింది సుజాత. ఇంటర్వెల్లో కృష్ణమూర్తిని చూసి ఆశ్చర్యపోయింది. ఇద్దరికీ క్లాసికల్ మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకున్నారు. ఆ తర్వాత మంచి పుస్తకాలతో పాటు మంచి మ్యూజిక్ క్యాసెట్లు కూడా ఇచ్చిపుచ్చుకోవడం మొదలుపెట్టారు. ఎంతో వేగంగా మార్చి అయిపోయింది. అందరూ పట్టుదలగా కష్టపడి పనిచేసిన దానికి గుర్తింపుగా బెస్ట్ బ్రాంచ్ అవార్డు వచ్చింది. స్టాఫ్ ఆనందానికి అవతులు లేవు. కృష్ణమూర్తి తన ఇంట్లో అందరికీ మంచి డిన్నర్ ఇచ్చాడు. రామారావుని, సుజాతని ప్రత్యేకంగా అభినందించాడు.
బెస్ట్ బ్రాంచ్ ప్రాజెక్ట్ ఒక రకంగా కృష్ణమూర్తికి భార్యావియోగ దుఃఖం నుంచి బయటపడడానికి ఉపయోగపడింది. పని ఒత్తిడి వల్ల అతని మనసులో వేరే ఆలోచనలకి ఎక్కువ సమయం లేకపోయింది. పిల్లలిద్దరూ కూడా బిజీగా ఉండడంతో వాళ్ళ ముగ్గురు ఎక్కువగా డిన్నర్ టైంలోనే కలుసుకునేవారు. అమ్మాయి రోజు వంట చేయడం అలవాటు చేసుకుంది. స్టాఫ్కి పార్టీలు ఇచ్చినప్పుడు అంతా బయట నుంచి తెప్పించిన అమ్మాయి అబ్బాయి కృష్ణమూర్తితో పాటు అతిథుల్ని బాగా చూసుకున్నారు. ఆ సందర్భంగా రామారావు సుజాత వాళ్ళకి బాగా పరిచయం అయ్యారు. భార్య లేకుండా బ్రతకడం కృష్ణమూర్తికి చాలా కష్టంగా ఉంది. పుస్తకాలు టీవీ ఎంతవరకు కంపెనీ ఇవ్వగలవు? రాత్రి చీకట్లో పక్క మీద పడుకుని కళ్ళు మూసుకోగానే భార్య గురించిన ఆలోచనలు ముసురుకునేవి. మనసంతా విషాదభరితమయ్యి నిద్రపట్టడం కష్టమయ్యేది. పనిచేసి అలసిపోయిన శరీరం చివరికి అతన్ని నిద్రాదైవి ఒడిలోకి తీసుకుపోయేది. కృష్ణమూర్తి భార్య పోయి సంవత్సరమైంది. కొడుకు చేత యథావిధిగా సంవత్సరికాలు పెట్టించాడు. ఈలోగానే అమ్మాయికి ఒక సంబంధం చూసి ఉంచారు. వేసవిలో అమ్మాయి పెళ్లి చేసేశారు. పెళ్లి విషయంలో కూడా రామారావు, సుజాత, ఇంకా కొంతమంది స్టాఫ్ మెంబర్స్ సహాయం చేశారు. అల్లుడు హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అమ్మాయి అల్లుడు అమీర్పేటలో కాపురం పెట్టాడు. కొడుకు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ టైంకి ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ వెళ్ళిపోవడంతో కృష్ణమూర్తి హఠాత్తుగా తన ఒంటరితనాన్ని ముఖాముఖి ఎదుర్కోవలసి వచ్చింది. పిల్లలు ఉన్నంతకాలం తెలియలేదు. ఇప్పుడు ఇంట్లో ఉండడమే దుర్భరమైపోయింది. బ్యాంకు నుంచి వచ్చి ఇంటి తాళం తీసి లోపలికి ప్రవేశించగానే ఒంటరితనం అతని ఆలోచనల్ని ఆక్రమించేసేది. పుస్తకాలు చదవలేకపోయేవాడు. సంగీతం విని ఆనందించలేకపోయాడు. ఒకచోట కూర్చోలేకపోయాడు. కాలుగాలిన పిల్లిలాగా ఇల్లంతా తిరిగేవాడు. అయినా ఉపశమనం కలగలేదు. అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఆ రోజు కూడా ఎప్పట్లాగే నిద్రపోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణమూర్తి. ఆ సమయంలో సాధారణంగా మరణించిన భార్య జ్ఞాపకాలతో సతమతం అయిపోతూ ఉండేవాడు. అటువంటిది ఆ రోజు అనుకోకుండా కృష్ణమూర్తి ఆలోచనలోకి మొదటిసారి వచ్చింది సుజాత. సుజాత తన ఆలోచనలోకి రావడం కృష్ణమూర్తికి ఆశ్చర్యం కలిగించింది. సుజాత పట్ల తనకి ఉన్న భావాలేమిటి? ఈ 1.5 సంవత్సరాలలో సుజాత అంటే తన మనసులో ఏర్పడిన ఒక గౌరవభావం క్రమక్రమంగా ఇష్టంగా మారిందా? ఈరోజు ఈ సమయంలో సుజాత గుర్తుకు రావడం ఆమె మీద తనకే తెలియక తనలో దాగిన ఒక సున్నిత భావానికి చిహ్నమా? మనసు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. వెంటనే కృష్ణమూర్తికి తన మీద తనకే కోపం వచ్చింది. ఈ సమయంలో సుజాత గురించి ఆలోచించి తన భార్య జ్ఞాపకాలకి తను ద్రోహం చేస్తున్నాడా? ఇది తనకి సబబా? సుజాత మీద తన మనసులో ఉత్పన్నమైనది ప్రేమ, లేక ఇదంతా తన ఒంటరితనం మీద, తన మనసు మీద ఉపయోగించిన మాయా అన్నది అతనికి అర్థం కాలేదు. నిజంగానే తను సుజాతని ఇష్టపడుతున్నాడా? మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. తన ఆలోచనలు స్పష్టంగా లేవని తెలుస్తోంది. కాలమే ఏదో పరిష్కారం చూపిస్తుందని అనుకుని మళ్ళీ నిద్రకి ఉపక్రమించాడు కృష్ణమూర్తి. అదే సమయంలో తన పక్క మీద పడుకుని నిద్రపోవడానికి సన్నద్ధం అవుతున్న సుజాత కూడా మొదటిసారిగా కృష్ణమూర్తి గురించి ఆలోచిస్తోంది. కృష్ణమూర్తి గురించి ఈ సమయంలో ఆలోచించడం ఆమెకే వింతగా తోచింది. తన మనసులో కృష్ణమూర్తిపై ఇష్టం ఏర్పడడం అన్నది నిజమా లేక భ్రమ అర్థం అవలేదు. ఒంటరితనం వలన విసిగిపోయిన మనసు తనని తప్పుదారి పట్టిస్తోందా అని అనుమానం కలిగింది. రాజారావుకి తను ద్రోహం చేస్తోందా? ఇటువంటి ఆలోచనలు కలగడం తప్పు కదా? భగవంతుడా, నాకు సరైన మార్గం చూపించు అని ప్రార్థించి నిద్రకి ఆహ్వానం పలికింది సుజాత. దూరంగా ఎక్కడో పి సుశీల మధురంగా పాడుతోంది, మనసా కవ్వించకే నన్నిలా అంటూ. ఆ రోజు బ్యాంకుకి సుబ్బారావు గారు వచ్చారు. ఆయన బ్యాంకులో 25 ఏళ్ళు పనిచేశారు. పోయిన సంవత్సరం విఆర్ఎస్లో రిటైర్ అయ్యారు. అప్పటికే ఆయన జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. పనిచేసినంతకాలం మంచి పేరు తెచ్చుకున్నారు. రిటైర్ అయిన తర్వాత బ్యాంకుకి రావడం ఇది 4వ సారి. పనిచేస్తున్న రోజుల్లోలాగా సూట్ వేసుకుని వచ్చారు. అందరినీ పలకరించి వెళ్ళిపోయారు 1 గంట అయ్యాక. ఈయనకి రిటైర్ అయిన తర్వాత పిచ్చి పెట్టిందా? లేకపోతే ఏమిటి సార్, ప్రతి 2 నెలలకి వచ్చి ఇలా అందరితో గప్పాలు కొట్టడం, తను ఇంకా బ్యాంకులోనే పనిచేస్తున్నట్లుగా మాట్లాడడం 7-8 నెలలుగా జరుగుతోంది ఈ నాటకం, లక్ష్మి అడిగింది రామారావు గారిని. పాపం ఆయనకి బ్యాంకు మీద చాలా మక్కువ. రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియటం లేదు. టైం ఎలా గడపాలో ఆయనకి అర్థం కావటం లేదు. పిల్లలు పెద్దవాళ్ళయి ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో భార్యతో ఎంతసేపు కబుర్లు చెబుతారు? అప్పటికి
ఆయన రోజుకి 1-2 గంటల సేపు పూజ చేస్తారు. మిగతా కాలం ఎలా వెళ్ళబుచ్చాలి? విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళలో వేరే ఏదైనా ఉద్యోగం చూసుకున్న వాళ్ళు పర్వాలేదు, వేరే హాబీలు ఉన్నవాళ్ళు కూడా కొంచెం కాలం వెళ్ళబుచ్చగలుగుతున్నారు. కానీ ఏమీ వ్యాపకం లేని వాళ్ళు ఇలానే బాధపడుతున్నారు. మనందరికీ సుబ్బారావు గారికి మతి చెలించినట్లుగా అనిపిస్తుంది, రామారావు గారు వివరించి చెప్పారు. కొంతసేపటికి లక్ష్మి అన్నది సుజాతతో, అవును కదా, రిటైర్ అయ్యాక సమయం గడపడం ఎంత కష్టమో కదా. ఇప్పుడు రోజుకి కనీసం 10 గంటల పాటు మనం ఇంట్లో ఉండకుండా బ్యాంకుకి రావడం పోవడం, ఇక్కడ పనిచేయడం, ఇవన్నీ చేస్తున్నాం. రిటైర్ అయ్యాక ఈ 10 గంటలు ఎలా గడుపుతాం? పిచ్చెక్కిపోదు, నేను ఇంట్లో కూర్చోలేను బాబు. మా ఆయన్ని తీసుకుని ఊళ్ళన్నీ తిరుగుతా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నీ చూసేస్తా. ఎలా ఉంది ఐడియా అన్నది. బాగానే ఉంది, బాగా తిరగాలంటే ఆరోగ్యం ఉండాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని ఇద్దరు హాయిగా ఉండండి అంటూ పనిలో పడిపోయింది సుజాత. రోజులు గడుస్తున్న కొద్దీ కృష్ణమూర్తి మనసులో ఆతృత పెరగసాగింది. సుజాత మీద అభిమానం పెరగడంతో పాటు మనసులో సంకోచం కూడా పెరగసాగింది. భావాల్ని తన మనసులోనే ఉంచుకుని తర్జన భర్జనలు చేయసాగాడు. ఇప్పుడు రాత్రి ఒంటరిగా పక్క మీద పడుకుని సుజాత గురించి ఆలోచించడం అలవాటైపోయింది కృష్ణమూర్తికి. నిద్ర తక్కువైంది, మనసులో మీమాంస ఎక్కువైంది. సుజాతని పెళ్లి చేసుకోవడం తప్ప లోకం ఏమనుకుంటుంది? భార్య పోయి 1 సంవత్సరం తిరిగిందో లేదో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అని అందరూ అనుకుంటారా? లోకం తన గురించి పట్టించుకోవాలా? తను ఇంకొక 25 ఏళ్ళు బ్రతుకుతాడని అనుకున్నా ఆ శేష జీవితం అంతా ఒంటరిగా గడపడం ఎంత దుర్భరమో కదా. బ్రతుకు సుఖంగా జరగాలంటే ఒక తోడు ఉండడం ఎంతో అవసరం. తను మళ్ళీ పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయం అని చివరికి అనుకున్నాడు కృష్ణమూర్తి. ఈ విషయంలో ముందుకు సాగాలంటే మొదటగా తన పిల్లల అభిప్రాయం తెలుసుకోవాలి. వాళ్ళు సుజాతని స్వీకరించడం చాలా ముఖ్యం, లేకపోతే జీవితం అంతా దుఃఖమయమైపోతుంది. రెండవది సుజాత అభిప్రాయం తెలుసుకోవడం, అసలు ఆమెకి ఈ ఉద్దేశం ఉందో లేదో. తగిన సమయం చూసి సుజాతతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు కృష్ణమూర్తి. ఆ సమయం కొద్ది రోజుల్లోనే వచ్చింది. కృష్ణమూర్తి ట్రాన్స్ఫర్ ఆర్డర్ రూపంలో కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయింది, వెంటనే వెళ్ళిపోవాలి. ఆ రోజు సమయం చూసుకుని సుజాతతో, మీతో కొంచెం మాట్లాడాలి, రేపు ఆదివారం మనం కలవడం కుదురుతుందా అని అడిగాడు కృష్ణమూర్తి. ఇద్దరూ కలిసి మర్నాడు లంచ్కి సికింద్రాబాద్ తాజ్ ట్రైస్టార్ హోటల్లో కలవాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి సుజాతకి నిద్రపట్టలేదు. మర్నాడు లంచ్ టైంలో కృష్ణమూర్తి పెళ్లి గురించి మాట్లాడతాడా అనే అనిపిస్తోంది. తను ఏం జవాబు ఇవ్వాలి? భర్త పోయి 5 ఏళ్ళయింది, ఇటువంటి ఆలోచనలు రావడం ఇదే మొదటిసారి. కానీ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తే తన ముందు నిలబడే పెద్ద ప్రశ్న ఇదే కదా. ఉద్యోగం ఉన్నంతకాలం ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతుంది, ఆ తర్వాత మామూలుగా రిటైర్ అయినా ఈలోగా ఏ విఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చినా తను రోజంతా ఒంటరిగా ఏం చేస్తుంది? వెళ్ళి పిల్లలతో ఉండాలి. పిల్లల మీద ఆధారపడడం తన స్వాతంత్రాన్ని పోగొట్టుకోవడం కాదా? తన కోడలు తనని కావాలనుకుంటుందని గ్యారంటీ ఏమిటి? ఆ మాటకొస్తే తన కొడుకు సంతోష్ మాత్రం తనని కావాలనుకుంటాడని ఏమిటి? ఏం చేయాలో తెలియక తనకి కూడా సుబ్బారావు గారిలాగా మతి భ్రమించితే, లక్ష్మిలాగా తను దేశమంతా భర్తతో కలిసి తిరగాలని అనుకునే అవకాశం లేదు కదా. ఇంకొక మనిషితో జీవితం పంచుకోవడం అనుకున్నంత తేలికగా జరిగే పనే. పాత జ్ఞాపకాలు తన మనసుని కట్టిపడేస్తాయేమని భయం. తన మనసు శరీరం ఒక కొత్త మనిషితో పంచుకోగలుగుతుందా? ఇదంతా మనసుపైన తన కంట్రోల్ ఉంచుకుంటేనే సాధ్యపడుతుందేమో కదా. ఆలోచించి చివరికి నిర్ణయించుకుంది. అనుకున్న ప్రకారం లంచ్కి కలిశారు సుజాత కృష్ణమూర్తి. సూప్ తాగుతూ నెమ్మదిగా మొదలుపెట్టాడు కృష్ణమూర్తి. సుజాత గారు, నేను ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడబోతున్నాను, దానికి మీ జవాబు ఎలా ఉన్నా కూడా మన మధ్య స్నేహానికి అడ్డు రాకూడదు. దురదృష్టవశాత్తు మనిద్దరం మన జీవిత భాగస్వాముల్ని కోల్పోయాం. అయితే మన ఇద్దరి ముందు కనీసం ఇంకో 25 ఏళ్ల జీవితం ఉంది. ఈ జీవితం అంతా తోడు లేకుండా గడపడం ఒక రకంగా అవివేకం అవుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకోవడం వలన మనం కోల్పోయిన జీవిత భాగస్వాముల పట్ల అగౌరవం కానీ, వాళ్ల పట్ల మనకి ఉన్న ప్రేమపై ఏ విధమైన న్యూనతాభావం కానీ మనం ప్రకటించడం లేదని నా అభిప్రాయం. అందువలన మనలాంటి వాళ్ళు మరలా వివాహం గురించి ఆలోచించడం ఒక రకంగా అవసరమని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ఫర్ సెక్స్, ఇట్ ఈస్ ఫర్ కంపానియన్షిప్. మీరేమంటారు? సుజాత ఏమీ మాట్లాడలేదు, తల ఊపింది. కావచ్చు
అనే దానికి అర్థమని అనుకున్నాడు కృష్ణమూర్తి. చెప్పడం కొనసాగించాడు. అయితే ఇందులో ముఖ్యం ఏమిటంటే మళ్ళీ మనకి అన్ని విధాలా నచ్చిన మనిషి దొరకడం. ఈ వయసులో మన అభిప్రాయాలు అలవాట్లు బాగా దృఢంగా ఉంటాయి. కనుక ఒకళ్ళకొకళ్ళు సరిగ్గా సరిపోవడం ముఖ్యం. అలాంటి వాళ్ళు దొరకడం అరుదు, అదృష్టం కూడా. నా ఉద్దేశంలో మన ఇద్దరం అలా ఒకళ్ళకొకళ్ళం సరిగ్గా సరిపోయేవాళ్ళం అని నేను అనుకుంటున్నాను. అందుకనే ఈరోజు మనిద్దరం పెళ్లి చేసుకుందామన్న ప్రస్తావన మీ ముందు ఉంచుతున్నాను. మీరు చెప్పిందంతా సబబుగానే ఉంది కృష్ణమూర్తి గారు, కానీ ఈ పరిస్థితుల్లో మళ్ళీ పెళ్లి చేసుకోవడం సరైన ఆలోచనలాగానే అనిపించవచ్చు. ముందు మన పిల్లలు ఏమంటారో చూడాలి కదా. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం ఏం చేయాలి? గుడ్, ఒక్కొక్క అడుగు వేద్దాం. ముందు చెప్పండి, ఈ ప్రస్తావన మీకు ఇష్టమేనా? ఒక క్షణం ఆలోచించింది సుజాత. కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి తలుచుకుంది. ఇష్టమే, సుజాత చెప్పింది. జవాబిస్తున్నప్పుడు సిగ్గుపడిందా? అటువంటి ఫీలింగ్ ఏదో కలిగిందని అనుకుంది. వెరీ గుడ్, నాకు చాలా ఆనందంగా ఉంది. మిగతా అన్ని విషయాలు అన్నీ మన ఇద్దరం కలిసి సాల్వ్ చేయొచ్చు, కృష్ణమూర్తి ఉత్సాహంగా అన్నాడు. ముందు పిల్లల అభిప్రాయాలు మనకి అనుకూలంగా మలుచుకోవడం ముఖ్యం. తర్వాత అన్నీ వేగంగా జరిగిపోయాయి. కృష్ణమూర్తి కూతురితోనూ అల్లుడితోనూ మాట్లాడాడు, కొడుకుతో ఫోన్లో మాట్లాడాడు. వాళ్ళందరికీ సుజాతతో పరిచయం ఉండడం వల్ల వాళ్ళకి ఆమె గురించి ఎక్కువగా చెప్పాల్సిన పని లేకపోయింది. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. తర్వాత చనిపోయిన భార్య తల్లిదండ్రులకి చెప్పారు. వాళ్ళకి అంత ఇష్టం లేకపోయినా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. సుజాత కొడుకుతో ఫోన్లో మాట్లాడి చెప్పింది. సంతోషమని ఎంకరేజ్ చేశాడు, మంచి పని చేస్తున్నావని అన్నాడు. సుజాతకి ఎంతో ధైర్యం వచ్చింది సంతోష్తో మాట్లాడాక. రాజారావు తల్లి ఇంకా బ్రతికే ఉంది. ఆవిడికి చెప్పడం సుజాతకి అత్యంత కఠినమైన పని. ఇవన్నీ అర్థం చేసుకునే అవగాహన లేదు ఆవిడికి. సుజాతని బాగా తిట్టింది, శాపనార్థాలు పెట్టింది. సుజాత ఏమీ మాట్లాడకుండా ఆమె పాదాలకి నమస్కరించి వచ్చేసింది. ఈ కాలంలో సుజాతకి లక్ష్మి చాలా అండగా నిలబడింది. సుజాతకి ధైర్యం చెప్పి ప్రోత్సహించింది. ఆమె మనసులో ఉన్న చిన్న చిన్న భయాలన్నీ పోగొట్టింది. సుజాత మనసు దృఢంగా ఉంటే అన్ని ఆటంకాలని దాటవచ్చునని నూరిపోసింది. బ్యాంకులో స్టాఫ్ అందరూ చాలా ప్రోత్సహించారు. రామారావు గారు ప్రత్యేకంగా చాలా ఆనందించారు. రీజనల్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి సుజాతకు కూడా కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేయించారు. డిసెంబర్లో సుజాత కృష్ణమూర్తిల వివాహం జరిగింది. సింపుల్గా రిజిస్టార్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు. అమెరికా నుంచి పిల్లలిద్దరూ వచ్చారు. పెళ్లి తర్వాత దగ్గరి బంధువులకి, ఆప్తులైన స్నేహితులకి తాజ్ ట్రైస్టార్ హోటల్లో లంచ్ ఇచ్చారు. అందరూ కొత్త దంపతుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. సాయంత్రం అయింది. కృష్ణమూర్తి, సుజాత ట్యాంక్ బండ్ మీద నెమ్మదిగా నడుస్తున్నారు. ఒక కొత్త జీవితం, ఒక నూతన ఆరంభం. ఇద్దరూ చేతులు కలిపి ముందుకు సాగారు. పడమటి వైపు ఆకాశం అద్భుత కాంతులు వెదజల్లుతూ రాబోయే రాత్రికి ఒక కొత్త స్వాగతం పలుకుతోంది. విన్నారు కదండి విన్నకోట రామచంద్ర కౌండిన్య గారి కథ పడమటి సంధ్యారాగం. వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం. అందాక సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.